జంబుదీపేన ఆర్యవర్ధనే బ్రతకండి భరత్వర్షి అంటాడు బ్రాహ్మణ. ఆర్య బ్రాహ్మణులు మధ్య ఆసియా ఈజిప్ట్ నుంచి వెళ్ళి గత 4,000-5,000 సంవత్సరాల క్రితం ఇక్కడ వలస రాకముందు ఇది జంబుదీపఖండం. ఈ జంబుదీపఖండాన్ని పరిపాలించింది జాంబవంతుడు అని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సంపద మీద, ఇక్కడ సంస్కృతి మీద కన్నుగుట్టినటువంటి ఆర్య బ్రాహ్మణుడు దాన్ని ధ్వంసం చేసి, ఇక్కడ పవిత్రంగా కొనసాగుతున్నటువంటి మాతృస్వామి వ్యవస్థను ధ్వంసం చేసి దానికి ప్రతికూలంగా పితృస్వామి వ్యవస్థను నిర్మించింది. అయినప్పటికీ మా యొక్క సంస్కృతిని, మా యొక్క సాంప్రదాయాలను కొల్లగొట్టినా వాటిని కాపాడుకోవడానికి చరిత్రపరంగా మా డక్కలి, సాంస్కృతిక పరంగా మా చిందులు మా చరిత్రను కొనియాడుతూనే ఉంటారు. అందులో భాగమే అసలు బ్రాహ్మణవాదానికి ఏ వాదాలు వచ్చినా ఈరోజు అవిటికి బతుకులేకుండా పోయింది. బ్రాహ్మణవాదానికి మాదిగవాదమే ప్రతివాదమని మా డక్కలి పురాణం, చిందు పురాణం, ఇప్పటికీ జాంబవ పురాణాలు నిరూపిస్తున్నాయి, మా చరిత్రను తెలియజేస్తున్నాయి. అక్కడ భాగవతాల నుంచి తీసుకున్నదే నా ముడిసరుకు. ఎక్కడ ఓడిపోయామో అక్కడనే గెలవాలనేది నా పంతం. మేము ఈ దేశంలో పాలితులం కాదు, పాలకులం అన్న సంగతి మా పురాణాలే మాకు చెప్తున్నాయి, మాకు ఆదర్శం. అందుకే నేను మన మాదిగవాదాన్ని ప్రత్యేకంగా తెరమని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు SST BC మైనార్టీలు ఈ కులాలను ఒకరోజు అన్ని తెగలు, ఆ తెగల నుంచి వెళ్ళి వాటిని అంటుముట్టుని అంటగట్టి ఒక తెగను ఒక తెగ కలుసుకోకుండా చేసి మమ్మల్ని విడగొట్టింది ఈ ఆర్యబ్రాహ్మణ వ్యవస్థ. ప్రకృతికి విరుద్ధంగా పిల్లలు పుట్టరు అనేది ప్రపంచమంతా తెలుసు, కానీ ఈ ఆర్య మను అంటాడు నోట్లకెళ్ళి బ్రాహ్మణుడు పుట్టిండని, సాతిలకెళ్ళి క్షత్రియుడు పుట్టిండని, వైశ్యుడు తొడలలో నుంచి పుట్టిండని, శూద్రుడు పాదలలో నుంచి పుట్టిండని, ప్రకృతికి విరుద్ధంగా పిల్లలు ఇట్లా పుడతారు. అందుకే మనవాను మల్లమల్ల పుడతవాట సస్తవాట, ఏది పుడితే ఒకసారి మల్ల పుట్టిరా, మా మాదిగ శక్తి ఎంతో చూపెడతా నీకు అని చెప్పి నేను ఆ పాట రాయడం జరిగింది. ఒరి మనవాను మల్ల జన్మెత్తురా, నా మాదిగ శక్తి ఎంతో చూపిస్తారా, మట్టి బొమ్మల చేసి జీవం పోస్తావంట, పుట్టి గిట్టే తలా రాత రాస్తావంట, అవ్వయ్య లేకుండా అట్టెట్ల పుడతారో, ఒరి అవ్వయ్య లేకుండా అట్టెట్ల పుడతారో, ఒరి మడిబొట్ల నా కొడక మెడబట్టి కొరికేస్తా మనవా, ఒరి మనవా అను మల్ల జనమెత్తురా, నా మాదిగ శక్తి ఎందో చూపిస్తారా, పంచభూతాలనే ప్రాణంగా నమ్ముకొని ఎల్లవేళన మేము సల్లంగా బతికినం, నీలమ్మ గుండెపై జోల పాట అయినం, ప్రకృతి వడిలోన పాపలై ఊగినం, మట్టి వాసన పీల్చి మనసులో మోయినం, ఈ మట్టి నుండెసని సంపదలు తీసినం, కనిపించిన తల్లి కాళ్లకు మక్కినం, మాతృస్వామ్యానికే పెత్తనాన్నిత్యం, తొలత ఈ భూమి మీద పుట్టినా మమ్మల్ని శూద్రులను చేసి సురుసృత చేయమన్నావు మనవా, ఓరి మనవాను మల్ల జన్మెత్తురా, నమాదిగ శక్తి ఎందో చూపిస్తారా, రాయి రాయి రప్ప రాసుకున్నప్పుడే నిప్పు పుడుతుందన్న నిజము తెలువదారా, చెయ్యి చెయ్యికి తగులుకున్నప్పుడే సప్పుడొస్తుందన్న సత్యం మెరుగావారా, మనసు మనసేకమై కలుసుకుంటే కొత్త మనిషి పుట్టు నన్న మరమ మెరుగావారా, తోడు ముట్టాకుంటే పుట్టుకే లేదనే జాడ నెరగావారా, పాడు ముండె కొడక అరే బాపనోడే నోట్లకెళ్ళెట్ల పుట్టిండు, వేద శాస్త్రాలను బట్టెట్ల వట్టిండు మనవా, ఓరి మనవాను మల్ల జన్మెత్తురా, నమ్మ అధిక శక్తి ఎందో చూపిస్తారా, మంత్రాలు తంత్రాలు మంత్రాలు తంత్రాలు కుతంత్రాలతోటి బాపనోడిగా బలిసి బతుకమని చెప్పావు, సాతి నుండి మనిషి పుట్టడని చెలిసిన క్షత్రియుడిని దొంగ సాక్ష్యంగా చూపావు, తొడ నుంచి పుట్టిన వైశ్యనా వంశమని తోడు దొంగల ఈ దోసుకొమ్మన్నావు, ఇట్లా వాళ్ళ యొక్క ఎత్తుగడలని, వాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలని నా యొక్క పాట ద్వారా ప్రశ్నించడం జరిగింది, ఎండగట్టడం జరిగింది. బ్రాహ్మణవాదానికి మాదిగవాదమే ప్రతివాదమని సాటింపేయడం జరిగింది.